ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్లో కూడా ఒక మేయర్ స్థానాన్ని గెలుచుకుంది మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల్లో పైచేయి సాధించిన కాంగ్రెస్ మూడు మేయర్లను సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక మేయర్ స్థానాన్ని సాధించింది సహజంగా ఒక రాజకీయ పార్టీ ఒక మేయర్ స్థానాన్ని సాధిస్తే ఆశ్చర్యపడాల్సిందేం లేదు అందులో అందులో పెద్ద విశేషమేం కాదు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత పలుపడితో కూడా గెలుస్తూ ఉంటారు కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఒక్క మధ్యప్రదేశ్లోనే కాదు మీకు గుజరాత్ నుండి సూరత్లో కూడా బా భారతీయ జనతా పార్టీతో పోటీలో కాంగ్రెస్ తుడిచిపెట్టకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ విశిష్టమైన విజయాలు సాధించింది చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ కాంగ్రెస్లతో పోటీ పడి మంచి ఫలితాలు వచ్చింది చివరి క్షణాల బీజేపీ ఎత్తుగడలకు అధికారం పోయింది కానీ బట్ చండీగఢ్లో కూడా మారల్గా గెలిచింది అయితే ఆమ్ ఆద్మీ పార్టీ సో అలాగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక సీట్ రావడమే కాకుండా ఓటింగ్ కూడా తెచ్చుకుంది పంజాబ్లోనైతే ఏకంగా అధికారం లెక్క వచ్చింది ఈవెన్ అస్సాంలో కూడా కాస్తంత చిన్న స్థాయిలోనైనా ఒక ఒక కార్పొరేషన్ లేదా కొంత ప్రభావం చూపినట్లుంది ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో అక్కడ ఇక్కడ కొంత ప్రభావాన్ని చూపింది అదే సమయంలో ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్లో ఏ ప్రభావాన్ని చూపలేకపోయింది సో దేనికి ఈ ఇది ఈ పరిణామం దేనికి సంకేతం టూ ఇయర్లీ టు కమ్ టు ఎ కంక్లూషన్ అదేదో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయం అయిపోతుంది అరవింద్ కేజ్రీవాల్ నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం ఇది కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా చేయాలనుకునే వారికి ఇది చాలా రుచించేటువంటి కామెంట్ అవుతుంది కానీ ఇప్పటికీ కూడా దేశంలో రెండు వందల సీట్లలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ ఇలాంటి అనేక రాష్ట్రాల్లో బీజేపీతో ముఖాముఖి పోటీలో కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ బలహీనపడుతున్నది ఎంత నిజమో కాంగ్రెస్ ఇప్పటికీ కూడా జాతీయ స్థాయిలో మరేతర పార్టీ కన్నా కూడా కాంగ్రెస్సే ప్రతిపక్షం బీజేపీకి కానీ ఆమ్ ఆద్మీ పార్టీ గ్రోత్ను చూస్తే మనకు క్లియర్గా కనబడుతుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాస్తవంగా మోడీ హ్యామ్లో గెలవటంలో కీలక అంశం ఇక్కడ చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీ రా వంశ పారంపర్య రాజకీయాల పట్ల విసుగు చెందినటువంటి వారు బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మినా నమ్మకపోయినా కూడా నరేంద్ర మోడీతో ఆకర్షితులై బీజేపీ వైపు తిరిగారు ఇది ఒక పెద్ద సెక్షన్ సో ఈ సెక్షన్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ సెక్షన్లో కొంత నిరాశ నిష్పలు మొదలయ్యాయి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉంది బీజేపీ పట్ల వర వరకు వెళ్ళిన వారు బీజేపీతో అసంతృప్తి కనుక చెందితే వారికి ఇంకో పార్టీ లేదు ఎందుకంటే కాంగ్రెస్ వైపు రాలేదు సో జాతీయ స్థాయిలో ప్రాంతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలున్నా కూడా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి విసిగెత్తితే అసంతృప్తి చెందితే కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం లేదు సో ఇలాంటి ఓటర్లు భవిష్యత్తులోనైనా బీజేపీతో అసంతృప్తి చెందితే ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం ఏం జరుగుతోంది ప్రస్తుతం ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే స్పేస్ ఖాళీ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ఓటర్ అయి బీజేపీ వైపు వెళ్ళని వారు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు వస్తున్నారు సో దే ఆర్ నాట్ బీజేపీ ఓటర్స్ కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత కాంగ్రెస్ పట్ల అసంతృప్తి పెరిగిన చోటు కాంగ్రెస్ బలహీనపడిన చోటల్లా బీజేపీ వైపు పోదల్చుకున్న వారికి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఆల్టర్నేటివ్గా ఇప్పటికే కనబడుతుంది అది ఢిల్లీలో చూసాం పంజాబ్లో కూడా చూసాం సో పంజాబ్ ఢిల్లీలో మీకు గుజరాత్లో కానీ ఇక్కడైనా కాంగ్రెస్ దెబ్బతింటున్న ప్లేస్ ఆమ్ ఆద్మీ పార్టీ అక్యుపై చేస్తుంది ఎందుకంటే వారు బీజేపీ వైపు పోనప్పుడు వారికి ఇంకో మార్గం లేదు అనివార్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ కనబడుతుంది సో అందు అంటే జా జాతీయ స్థాయిలోన ఇంకో మార్గం లేదు కనుక ప్రాంతీయ స్థాయిలోనేమో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ పెరుగుదలకు సంకేతం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం కాంగ్రెస్ పేస్ ఖాళీ చేయడం ఆ స్పేస్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంటర్ కావడం అనేది ఈ పరిణామాలు మనకు కనబడుతున్నాయి ఇది నేషన్ వైడ్ ఫినామినా అవుతుందా దేశంలో ఇది ఒక జాతీయ స్థాయి మార్పుగా ఉంటుందా ఇప్పటికే చెప్పలేం భవిష్యత్తులో నేను ఇంతకుముందు చెప్పినట్లు బీజేపీ పట్ల అసంతృప్తి ఇచ్చింది బీజేపీతో సైద్ధాంతిక బంధము లేని మోడీతే మోడీ చేత ఆకర్షితులై కాంగ్రెస్ అవినీతి పాలన కాంగ్రెస్ వంశ పారంపర్య పాలన పైన విసిగెత్తి బీజేపీకి వచ్చిన ఓటర్లు కూడా బీజేపీతో అసంతు చెందినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అందుకే మీరు ఢిల్లీలో చూడండి ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుక బీజేపీ కాంగ్రెస్లు ఇద్దరికి ఇద్దరు నచ్చినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది పంజాబ్లో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు నచ్చినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది సో అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాష్ట్రాలకు విస్తరించడంలో ఈ రాజకీయ భూమిక కనబడుతుంది అయితే ఇది నేను టూ ఇయర్ లేని ఎందుకన్నాను అంటే ఇప్పటికిప్పుడు ఈ ఒక్క మేయర్ సీట్ కొన్ని కార్పొరేషన్ సీట్లు ఆధారంగా జాతీయ స్థాయి రాజకీయ చిత్రాన్ని మనం విశ్లేషించలేము